చేస్తారో అంటే ఇప్పుడే చెప్పలేం కదా, అది ఇంకో 5 ఇయర్స్ ఉంది కదా, ఈ 5 ఇయర్స్ లోపు ఏ టైంలో అయినా చేయొచ్చు సార్. అది విధులు చేశారు, ఇంకా అనుమానంలోకి రాలేదు కదా. అందరికీ వచ్చిన తర్వాత మర్చిపోయారు, యువకులకి ఇచ్చారు, అందరికీ రావాలి కదా. మరి 4 లక్షల మంది భారతీయ మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు నిరుద్యోగులు? 4 లక్షల మందికి సరిపోతాయా? కాకపోతే చూడాలి, 4 లక్షల మందికి ఇచ్చేశారు, అందరికీ వస్తే మంచిదే కదా. ఏ ఇవ్వలేదు ఇంతవరకు, ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు. ఏం చేస్తావు చూద్దాం, కంగారు ఏముంది ఇప్పుడు? ఇంతవరకు ఏం శాక్షన్ చేయలే, చూద్దాం కంగారు ఏముందా. చేస్తాడు ఎక్కడ నుంచి ఆయన వస్తాయి. వాటి గురించి కూడా ఇంత తొందరగా అయితే చెప్పలేం బ్రదర్. కొంచెం 1 సంవత్సరం ఆగితే ఈయన పరిపాలన బాగా చేశాడా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడిప్పుడు అంటే మనం చెప్పడం కష్టం. అన్నీ అన్నీ చేస్తాడు, చేయని పనే ఉండదు. 4 లక్షల ఉద్యోగాల్లో అవి పర్ఫెక్ట్గా ఆఖరి వరకు రన్నింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఊరికే ఉద్యోగాలు ఇచ్చేస్తామని కాదు, ప్రజలకి ఆశ చూపించడం కాదు, కరెక్ట్గా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి స్టాండర్డ్గా ఉండేటట్టు చూడాలి వాళ్ళ భవిష్యత్తు. గ్యారంటీగా అందుతుంది, జన్మభూమి కమిటీ లాగా కాదు. అవును వదిలేరు, ఎవరైనా రాగానే వదిలేరు, అలాగా నోటిఫికేషన్ లేదు. సో జగన్ పరిపాలనే బాగుంది. 1 వర్డ్లో చెప్పాలంటే ఇంకా అంతే, జగన్ ఇస్ బెస్ట్ సీఎం అంతే. ఇంకా ఎన్ని చేస్తున్నారు అంటున్నారు కదా, జరుగుతాయి చూద్దాం. ఇంకా ఎంత, ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు, ఇప్పుడే మీరు ఇలా వస్తే వస్తాయని నమ్ముతున్నాం కదా. మరి ప్రజలకంటే ఇప్పుడు ఇప్పుడే పరిపాలనలోకి వచ్చింది, పరిపాలన అంటే 6 నెలల్లో మొత్తం ఉద్యోగాలన్నీ సెట్ చేస్తానన్నాడు, మొత్తం రాజధాని అంతా బాగు చేస్తా అన్నాడు, పేదల భూములు పేదలకు ఇస్తాను అంటున్నాడు. ఇంక చేయాల్సింది ఏముంది, ఆయన చేయాల్సింది అది. అవును, డిపార్ట్మెంటల్ వైజ్ ఎంతెంత కేటగిరీస్ ఉన్నాయో ఇప్పటివరకు అయితే గుడ్ ఇంకా ఫ్యూచర్ చూడాలి. అది ఇంకా మొదలవ్వలేదు అనుకుంటు కదా, మంచిదే కదన్న. ఉద్యోగ అదే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే అంటే ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళకి ఏదో విధంగా అవకాశం ఉంటుంది కదా. ఇస్తాను అంటున్నారు, అది అమలు చేయాలి. అలాగే గ్రామ సచివాలయంలో కూడాను వాలంటరీగా పెడతానంటున్నారు. ఇవన్నీ అమలు అయితే బాగుంటుంది, చెప్పినన్నీ బాగా అమలు చేస్తే బాగుంటుంది, పేపర్కి పరిమితం కాకుండా అమలు చేస్తే బాగానే ఉంటుంది. అంటే అవినీతి లేకుండా చేస్తానని అంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి, అంటే మాట మీద నిలబడే మనిషి కాబట్టి ఖచ్చితంగా వస్తాయని నమ్ముతున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.